నేను ముందెందుకు మాట్లాడుతున్నా అంటే మా శ్రీనివాస్ గౌడ్ అన్న టూరిజం మినిస్టర్ కదా, ఇంకా కొన్ని కావద్దా మన కుమ్మటి చెరువుకు? ఇంకా కొన్ని తీసుకోవాలనా వద్దా? తీసుకోవాలంటే ముందు నేను మాట్లాడాలి, అడగాలి, శ్రీనివాస్ గౌడ్ అన్న చెప్పాలి. అందుకోసం నేను ముందు మాట్లాడుతున్నా. గౌరవనీయులు, మిత్రులు, ఉద్యమ సహచరుడు, తెలంగాణ ఉద్యమంలో ఆ రోజుల్లో ఒక ఉద్యోగ సంఘ నాయకుడిగా కాదు, ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా మాతో పాటు భుజం భుజం కలిపి పోరాడినటువంటి ఒక ఉద్యమ నాయకుడు, నా సహచర మంత్రివర్యులు, మిత్రులు శ్రీనివాస్ గౌడ్ గారికి, మా జడ్పీ చైర్మన్ గారు రోజా శర్మ గారు, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ పాటిల్ గారు, మన జిల్లా జడ్జి గారు రఘురామ్ గారు, మన మున్సిపల్ చైర్మన్ మంజులా రాజనర్స్ గారు, మన పోలీస్ కమిషనర్ శ్వేత గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, పుర ప్రముఖులు, ఇంత పెద్ద ఎత్తున సిద్దిపేట నలుమూలల నుంచి వచ్చినటువంటి మా అక్క చెల్లెళ్లకు అన్నదమ్ములందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. నిజంగా ఈ డ్రోన్ షోకు ఇంత రెస్పాన్స్ వస్తుందని నేను కూడా అనుకోలే. మన దశాబ్ది ఉత్సవాల ముగింపులో భాగంగా హైదరాబాద్లో సెక్రటరేట్ ముందు అద్భుతమైన డ్రోన్ షో ఆ రోజు చూశాను. అది చూసినప్పుడే నాకు మనసులో అనిపించింది, ఇది నేనైతే చూశాను కానీ మా సిద్దిపేట వాళ్లకు దీన్ని చూయించాలని మనసులో అనుకున్నా. పక్కనే శ్రీనివాస్ గౌడ్ అని ఉంటే, అన్న ఇది జర సిద్దిపేటకు కావాలన్నా అని చెవులు అడిగిన. సిద్దిపేటకు ఎందుకు, మహబూబ్ నగర్ తీసుకుపోదాం, సిద్దిపేట తీసుకుపోదాం అన్నాడు. అన్నది మహబూబ్ నగర్, మన సిద్దిపేట. సో ఆ సెక్రటరేట్లో ఆ రోజు చూడగానే అనుకున్నా, ఇది నేను చూసి చాలా సంతోషపడ్డా కానీ నా సిద్దిపేట ప్రజలందరూ చూడాలి, అప్పుడే నాకు నిజమైన సంతోషం అనుకున్నా. ఆ రోజు ఈ రోజు వచ్చింది. ఇంత అద్భుతమైన డ్రోన్ షో ఇవాళ మీ అందరూ, బాబు కంట్రోల్ చేసుకోవాలి, నాన్న మీద పడిపోతారు, జాగ్రత్త జాగ్రత్త. ఇంత అద్భుతమైన డ్రోన్ షోను మనందరం కూడా ఈరోజు చూడబోతా ఉన్నాం. అందరూ దగ్గరికి రావాలనుకోవద్దు, ఎక్కడ ఉన్నా మీకు కనబడుతుంది డ్రోన్ షో. 300 మీటర్ల ఎత్తున ఉంటుంది. కోమటి చెరువు కట్ట మీద ఉన్న ఈ మన రింగ్ రోడ్డు మీద ఉన్న ఎక్కడున్నా కూడా మనకు కనబడుతుంది. ఎవరు నెట్టుకోవద్దు, తొందరపడద్దు, చాలా అద్భుతంగా ఉంటుంది. దూరంగా ఉంటేనే మీరందరూ చూడొచ్చు, మీ మొబైల్ ఫోన్లలో చిత్రీకరించుకోవచ్చు. దయచేసి తొక్కిసలాటకు అవకాశం ఇవ్వద్దు. ఎవరికి వాళ్ళు సెల్ఫ్ రిస్ట్రెయిన్ ఉండాలి, స్వయం క్రమశిక్షణ పాటించాలని అందరినీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మరి ఈ మన కోమటి చెరువు, మన ముఖ్యమంత్రి గారు కలలు కన్న కోమటి చెరువు ఇది. వారు ఎమ్మెల్యేగా ఉన్న రోజుల్లో ఈ కోమటి చెరువును అద్భుతంగా ఆయన తీర్చిదిద్దాలని ఆ రోజు రూపకల్పన చేస్తే, ఈరోజు వారు ముఖ్యమంత్రిగా దాన్ని వారు కలలు కన్న రీతుల్లో దీన్ని అభివృద్ధి చేసుకుంటా ఉన్నాం. మరి మన నెక్లెస్ రోడ్డు చాలా అద్భుతంగా వచ్చింది. ఈ దసరా పండుగ వరకు ఈ నెక్లెస్ రోడ్ను పూర్తి చేసి సంపూర్ణంగా దీన్ని కలపబోతా ఉన్నాం. ఈ కోమటి చెరువులో రాబోయే రోజుల్లో ఒక శిల్పారామంను, ఒక డైనోసార్ పార్కును మన సిద్దిపేటకు తేబోతా ఉన్నాం. మరి మా సీనన్న సహకారంతో ఒక 2-3 ఇంకా కోరికలు ఉన్నాయి నాకు. నా కోరికలు ఏంటంటే, ఈ కొమటి చెరువులో ఎవరన్నా ఒక స్కై రెస్టారెంట్, ఓ బాగా ఎత్తున ఒక 10 అంతస్తుల ఎత్తున ఒక రెస్టారెంట్ కట్టాలని ఉంది నాకు. ఆ రెస్టారెంట్ మీద కూర్చొని తింటే మొత్తం సిద్దిపేట కనబడాలి, కొమటి చెరువు కనబడాలి. అలాంటి స్కై రెస్టారెంట్ ఒకటి శాంక్షన్ చేయాలని మా సీనన్న నేను కోరుతా ఉన్నా. అంతేకాదు, మనకు టనల్ అక్వేరియం అంటే మనం ఎక్కడో సింగపూర్లో చూస్తాం, దుబాయ్లో చూస్తాం, అలాంటి టనల్ అక్వేరియం కూడా ఈ కొమటి చెరువు నీళ్ళ అడుగున ఒక అక్వేరియంను కూడా ఏర్పాటు చేయడానికి మా సీనన్న సహకరించాలని కూడా కోరుతా ఉన్నా. ఇక ఎక్కువ కోరితే ఇబ్బంది అవుతుంది, కానీ లాస్ట్ అండ్ లాస్ట్గా మూడవది ఏంటంటే, వర్చువల్ రియాలిటీ డోమ్ థియేటర్. అంటే అది నిజంగా మనం అందులోకి పోతే నీళ్లు మన మీద పడుతున్నట్టుగా, కదులుతున్నట్టుగా, మన మీదకి వస్తున్నట్టుగా మూవీ ఉంటుంది. వర్చువల్ రియాలిటీ డోమ్ థియేటర్ కూడా ఒకటి మాకు సిద్దిపేటలో మంజూరు చేయాలి. ఈ మూడు కలిపి ఇచ్చినట్టయితే ఇప్పటికే ఇది అద్భుతమైన పర్యాటక క్షేత్రం. ప్రతిరోజు ఇక్కడికి వచ్చే విజిటర్స్లో 2 సిద్దిపేట వాళ్ళు ఉంటే 8 ఇతర పట్టణాల నుంచి వస్తూ ఉంటారు. అంటే ఇవాళ ప్రజలకు సిద్దిపేటను అన్ని రంగాల్లో తీర్చిదిద్దినాం. విద్యారంగంలో, వైద్య రంగంలో, ఆకుపచ్చ సిద్దిపేటలో,
రహదారుల్లో ఇలా అన్ని కూడా ఒకటొక్కటిగా చేసుకుంటూ వచ్చినాం. మనకు ట్యాగ్ లైన్ ఉండేది, సిద్దిపేటకు జిల్లా కావాలి, రైలు కావాలి, గోదావరి నీళ్లు కావాలని ఒక ట్యాగ్ లైన్ ఉండేది. ఈ దశాబ్దాల కల ఆ మూడిటికి మూడు ఈరోజు నిజమైంది. నాడు కలగన్నం, నేడు నిజంగా మన కళ్ళ ముందు చూస్తూ ఉన్నాం. సిద్దిపేట జిల్లా అయింది, సిద్దిపేటకు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు వచ్చినాయి. మన ముందున్న కోమట్ చెరువులో ఇవన్నీ గోదావరి జలాలే. ఎక్కడో గోదావరి నీళ్ళు ఎత్తి మల్లన్న సాగర్లో పోస్తే మల్లన్న సాగర్ నుంచి ఆ నీళ్లు కోమట్ చెరువులోకి వచ్చి ఈ కోమట్ చెరువు ద్వారా గోదావరి జలాలు ప్రవహిస్తూ ఉన్నాయి. ఇక మూడవది రైల్. నిన్ననే సిద్దిపేటకు ట్రయల్ రైల్ వచ్చింది, నిన్ననే ట్రయల్ రైల్ వచ్చింది. ఒక్క నెలలో రియల్ రైల్ సిద్దిపేటకు రాబోతా ఉంది. సిద్దిపేట నుంచి మనం తిరుపతి పోవాలన్నా, బెంగళూరు పోవాలన్నా, చెన్నై పోవాలన్నా ఇక సిద్దిపేటలో రైలు ఎక్కితే తిరుపతి పోవుడే. ఇక మనం కాజీపేటకో సికింద్రాబాద్కో పోవాల్సిన అవసరం లేదు. ఆ రియల్ రైల్ ఒక్క నెల రోజుల్లో మన సిద్దిపేటకు రాబోతా ఉంది. సో ఆనాటి ట్యాగ్ లైన్ నీళ్లు జిల్లా రైలు మూడిటికి మూడు, నాడు కలగన్నం నేడు నిజం చేసుకున్నాం. ఇది ఎంతో సంతోషం అందిస్తూ ఉంది. మరి అంతకంటే గొప్పగా ఒక అద్భుతమైన పర్యాటక క్షేత్రంగా ఈ కోమట్ చెరువును కూడా మనం తయారు చేసుకున్నాం. మరి ఇంకా రాబోయే రోజుల్లో మన రంగనాయక సాగర్ను కూడా ఒక డెస్టినేషన్ సెంటర్గా డెవలప్ చేయబోతా ఉన్నాం. ఈ చిన్న కోమట్ చెరువే ఇంత అద్భుతంగా ఉంటే మూడు టీఎంసీల రంగనాయక సాగర్ రేపు ఒక డెస్టినేషన్ సెంటర్గా కూడా రంగనాయక సాగర్ను తయారు చేయబోతా ఉన్నాం. ఆ పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇంకా టైం తక్కువ ఉంది, 8:00 షార్ప్ డ్రోన్ షో స్టార్ట్ కావాలి కనుక నేను ఇంకా ఎక్కువ టైం తీసుకోకుండా నా సహచర మంత్రివర్యులు మా శ్రీనివాస్ గౌడ్ అన్న మరి మూడుకు మూడు ఇంకొక రిక్వెస్ట్ కూడా ఉందన్న, స్పోర్ట్స్లో మాకు ఒక ఇండోర్ ఎయిర్ కండిషన్ స్పోర్ట్స్ స్టేడియం కావాలి, ఇండోర్ ఏసీ స్పోర్ట్స్ స్టేడియం. ఇప్పటికే మా దగ్గర షటిల్ కోర్టు, క్రికెట్ కోర్టు ఉన్నాయి, వాలీబాల్ కోర్టు ఉంది, ఫుట్బాల్ కోర్టు ఉంది. మొన్ననే సీనన్న సహకారంతో వాలీబాల్ అకాడమీ కూడా శాంక్షన్ చేసుకున్నాం. కానీ ఒక ఇండోర్ ఎయిర్ కండిషన్ స్టేడియం కూడా ఒకటి సిద్దిపేటలో తక్కువ ఉన్నది. ఆ ఒక్క ఇండోర్ ఎయిర్ కండిషన్ స్టేడియం కూడా సిద్దిపేటకి ఇవ్వాలని మా స్పోర్ట్స్ మినిస్టర్ నా మిత్రుడు శ్రీనివాస్ గౌడ్ గారిని కోరుతూ ఇప్పుడు మా మిత్రుడు సీనన్న గారిని ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాం.